అండి అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు కర్రీ ట్రై చేశారా? లేదంటే ఈసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. సో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను బీరకాయలు అయితే తీసుకుంటున్నానండి. ఈ బీరకాయ పచ్చికారం కాంబినేషన్లో ఎగ్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది స్పెషల్గా దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్న బీరకాయలు అనేవి కంప్లీట్గా పీల్ ఆఫ్ చేయకుండా ఎక్కడైతే మనకి ఈనెల్లాగా పెద్ద పీసెస్ లాగా వస్తాయో నేను అలా ఉన్న పొట్టు వరకే తీసేసి ఇవైతే సన్నగా వీలైనంత సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఆనియన్స్ కూడా చాలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. సో కర్రీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇందులోకి నేను పచ్చికారమే కంప్లీట్గా వాడతానండి. అందుకోసం నేనైతే పచ్చిమిర్చి కర్రీకి సరిపడా తీసుకున్నాను. అలాగే దీనిలోకి ఓన్లీ కారం కాకుండా కొంచెం మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీనివల్ల కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే వీటితో పాటుగా దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నామంటే కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ మూడు కలిపేసి మనమైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ బట్టి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కర్రీకి పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కాస్త వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బీరకాయలలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై అవ్వడమే, మళ్ళీ బీరకాయలతో పాటు ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి ఉండదు. అవి మెత్తగా కుక్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా ఫ్రై కావాలనుకుంటే ఈ ఫస్టే ఇవి కొంచెం మంచిగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పసుపు, కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఎగ్స్ వాడుతున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది, ఎలాంటి స్మెల్ అనేది రాకుండా. సో ఇది కాస్త మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్కి. మనం ముందుగానే ఆయిల్లో వేసాం కదా అని ఎక్కడ మాడిపోదండి, ఎందుకంటే బీరకాయల్లో ఉన్న వాటర్తో పాటు ఉడుకుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి అనేది ఏమీ మాడిపోదు కర్రీకి. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ముక్కల్ని ఆయిల్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. వీటిని అంతా ఆయిల్ అనేది టచ్ అవ్వాలి ముక్కలన్నిటికీ, అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడ్డానికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా, కుక్ అయిన తర్వాత కర్రీ అనేది కొంచెమే అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా గుంజేసిందంటే మనకి తగ్గుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి అయితే మనం దీన్ని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి ముక్కలు అనేవి హాఫ్ ఎలా కుక్ అయిపోయాయో, చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. బీరకాయ లేతగా ఉన్నాయంటే మనకి ప్రాసెస్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మధ్యలో మధ్యలో మాడకుండా మనం కలుపుతూనే ఉండాలి, అలాగే వదిలేసేయొద్దు. సో దీనికి నేను మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటానండి. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను కర్రీకి సరిపడా. అవును, ఎగ్స్ ఎప్పుడైనా నేను కొట్టిపోసేదైనా లేదంటే బాయిల్డ్ ఎగ్ చేయడమైనా ఫస్ట్ నేను ఇలా వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టి అది మొత్తం పైన ఏదైనా కోడి ఈకలు లాంటివి ఏదైనా డస్ట్ లాంటిది ఇలా ఉంటే అది క్లీన్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తానండి. ఎంత అర్జెంట్ టైం ఉన్నా నాకు డైరెక్ట్ అయితే అస్సలు వాడబుద్ధి కాదు. అలా వాడితే ఏమో తెలీదు, ఏదో ఒకటి కర్రీలోకి వచ్చేస్తుంది లేదంటే అలా పడిపోతుందేమో అనే ఒక ఇది ఉంటుంది నాకు, కొంచెం ఓసీడీ లాగా ఫీల్ అవుతాయి ఎగ్స్ విషయంలో. తప్పకుండా ఇలాగే చేస్తానండి నేనైతే. మీకు ఉందా అండి ఇలాంటి అలవాటు? ఇది మార్చుకోవడానికి ట్రై చేసినా నాతో అవ్వట్లేదు. ఎందుకో తీరా యూజ్ చేసేటప్పుడైనా చేంజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి కర్రీ అయితే ఇంకో 2 మినిట్స్ కుక్ అయిపోయింది కదా, అంతే అండి. ఇంకా ఇక్కడ మనకు బీరకాయలు ఎంత కుక్ అవ్వాలో అంత అయితే సరిపోయింది. దీన్ని అడుగంట వేయకుండా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని పైన ఉన్న ముక్కలు కూడా కొంచెం కిందికి వచ్చేసి ఉడికేలాగా కలుపుకోవాలి ఎప్పుడు కర్రీ కలిపినా కూడా. ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి. మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని అందులో కారం వేసామంటే ముక్కలతో పాటు కాకుండా ఇలా అయితే తొందరగా కుక్ అవుతుంది. లేదంటే మొత్తం కలిపేసి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించే బదులు ఓన్లీ కారం ఒక్కటే కాబట్టి ఇలా కాసేపు సైడ్కి అన్నామంటే తొందరగా ఉడికిపోతుంది, కర్రీ కూడా మాడకుండా ఉంటుంది. ఇంకా దీనివల్ల ఏంటంటే చాలా ఘాటుగా అవ్వకుండా స్లోగా కుక్ అయ్యి ఘాటు ఎక్కువ వచ్చాకంటే ఇలా మధ్యలో అనుకోండి జస్ట్ ఒక 1 మినిట్ 1½ మినిట్లో కుక్ అయిపోతుంది. తర్వాత మనం కర్రీలో కలిపేసుకోవచ్చు.
ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని జస్ట్ మనం ఒక 1-1.5 మినిట్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఈ పచ్చికారం అనేది మనం పేస్ట్ పట్టాము కాబట్టి చాలా తొందరగానే కుక్ అవుతుంది. జస్ట్ అలా ఒక 1 మినిట్ అయితే మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఒకసారి అంతా కలిపేసుకొని మనం నెక్స్ట్ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. దానికి ముందు ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకి కర్రీ అనేది అడుగంటకుండా ఎగ్స్ ఉడికే వరకు ఈ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకి మాడిపోకుండా యూజ్ అవుతుందండి. సో ఇలా వాటర్ ఒకసారి అంతా కలిపేసిన తర్వాత మనం ఎగ్స్ అనేవి కొట్టుకోవాలి. అప్పుడైతే ఉడికే వరకు మాడదు. దీనివల్ల వాటర్ వాటర్గా అయితే అవ్వదండి కర్రీ. మనకి ఎగ్స్ ఉడికేలోపు ఈ వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ కర్రీ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఇలా నేను తీసుకున్న ఎగ్స్ అన్నీ కర్రీలో అయితే కొట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనికి మనం లిడ్ క్లోజ్ చేయాలి. వెంటనే నేను కదపట్లేదు, నాకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కావాలి కాబట్టి. సో ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేసామంటే చూడండి ఎక్కడ కొట్టిన ఎగ్గులు అలాగే మంచిగా కుక్ అయిపోతాయండి. మనకి ఆల్రెడీ వైట్ ఎగ్ అంతా ఉడికిపోయింది, జస్ట్ యోక్ పార్ట్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది లోపల. సో దానికోసం మనం ఇలా అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన వైట్ పార్ట్ మాత్రం చాలా డెలిషియస్గా ఉంటుందండి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, తినడానికి రబ్బరీగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టము. సో ఇవన్నీ మనం ఇలా టర్న్ చేసుకొని ఇంకొక 2-2 మినిట్స్ అనేవి కుక్ చేసుకున్నామంటే లోపల ఉన్న యోక్ పార్ట్ కూడా మంచిగా లోపల వరకు కుక్ అవుతుందండి. ఎగ్స్ కూడా ఎప్పుడైనా మనం పిల్లలకు పెట్టేటప్పుడు తప్పకుండా ప్రాపర్గా కుక్ చేసే ఇవ్వాలండి. హాఫ్ బాయిల్ అలాంటివి పిల్లలకి అంత మంచిది కాదు కాబట్టి ఇందులో నేను రెగ్యులర్గా యూజ్ చేసే కర్రీ పౌడరు అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. అంతే, ఒక 2 మినిట్స్ వదిలేసామంటే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేనైతే మనం వేసిన మసాలాలంతా కర్రీలో అయితే కలిపేసుకుంటున్నాను. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.